హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో బెడ్ని ఎలా నీట్గా సర్దుకోవాలి, పిల్లలు ఉన్న ఇళ్ళల్లో బెడ్ సరిగా ఉండదు, బెడ్షీట్ సరిగా ఉండదు, అంత జంప్ చేస్తుంటారు, డట్టిగా తయారవుతుంటుంది. సో నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ బెడ్షీట్స్కి 4 సైడ్స్ ఇలా నాట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేసాను, మీకు తీసి మరీ చూపిస్తున్నాను. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా నాట్ వేసుకోవాలి. 4 కార్నర్స్ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టుగా నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోవాలి. చూసారా, ఇలా టైట్గా వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత 4 సైడ్స్ నాట్ వేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. బెడ్షీట్ వీడియోలు చూస్తున్న విధంగా నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోండి. మామూలుగా బెడ్షీట్ వేసుకుంటాం కదా, అలాగా కార్నర్స్కి ఆ నాట్ లోపలికి వెళ్ళేలాగా వేసుకోవాలి. అప్పుడు బెడ్ మీద బెడ్షీట్ అస్సలు కదలకుండా ఉంటుంది, టైట్గా ఉంటుంది. మనము అస్తమానం సర్దక్కర్లేదు, నీట్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా పిల్లలు జంప్ చేసినా నీట్గా ఉంటుంది, అసలు జరగదు బెడ్షీట్. ఈ టిప్పు కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం. ఎక్కువ కాటన్ యూస్ చేస్తే బాగుంటుంది. కాటన్ అయితే బాగా స్టిఫ్గా ఉంటుంది, బెడ్షీట్కి అతుక్కొని ఉంటుంది, అస్సలు జరగదు. ఇలా నాటు వేస్తే ఇంకా అస్సలు జరగదు. నెక్స్ట్ పిల్లో కవర్స్ యాజ్ యూజువల్గా వేసేసుకోవడమే. ఎక్కువ లైట్ కలర్స్ తీసుకుంటే బెడ్షీట్ చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది, ఇంకా ప్లెజెంట్గా కూడా ఉంటుంది. టైంకి మా పిల్లలు కూడా వచ్చారు. నేను వీడియో చేస్తుంటే పిల్లలు జంప్ చేసినా కూడా బెడ్షీట్ కదలకుండా ఎలా ఉందో చూశారు కదా, అలానే ఉంటుంది. ఎనీ టైము మన పిల్లలు జంప్ చేసినా ఏమవ్వదు, మనం అస్తమానం వెళ్ళి సర్దక్కర్లేదు. ఇలా బెడ్ ఎప్పుడు నీట్గా ఉంటే మనకి చూడటానికి బాగుంటుంది, ఇంకా స్లీప్ చేసినప్పుడు చాలా ప్లెజెంట్గా హ్యాపీగా స్లీప్ చేయొచ్చు. డట్టిగా ఉంటే మనకు కూడా సరిగా నిద్ర కూడా పట్టదు. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.